వైసీపీ చేయలేని ఎన్నలేని సేవల్ని చేస్తున్న కూటమిని విమర్శించే అర్హత జగన్కు లేదు. ఎమ్మెల్సీ అనంతబాబును అనర్హుడిగా ప్రకటించాలని బగ్గుమన్నారు టీడీపీ లీడర్లు. విశాఖపట్నం అచ్యుతాపురంలో జరిగిన భారీ ప్రమాదంలో మృతులకు 1 కోటి రూపాయలు, క్షతగాతలకు 50 లక్షల రూపాయలు ప్రకటించిన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత గత 5 ఏళ్లలో ఏపీని ముంచేసిన జగన్కు లేదని టీడీపీ అనుబంధ సంస్థల నాయకులు ఓట్ల సురేంద్ర నాయుడు, ఆమదాల తులసిరాం, కారాటే చంద్ర, విశ్వనాథ్, శ్రీరాములు, జగదీష్ రెడ్డి తదితరులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ, ఎన్డీఏ పాలన ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీల ఆధ్వర్యంలో పాలనొచ్చి 3 నెలలు కూడా కాకముందే వైసీపీ ఖాళీ చేసిన ఖజానాతో జనం ఇచ్చే పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును పదవి నుంచి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ పాలనలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగితే బాధితులకు జగన్ ఎంతవరకు న్యాయం చేశారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు చీకుట్టారని, ఇలాగే శవాల దగ్గర శవ రాజకీయాలు చేస్తూ మీడియా ముందు నవ్వితే ప్రజల ముందు జగన్ నవ్వులు పాలవుతారని, మరోసారి జనం రాజకీయ సమాధి కడతారని జగన్ హితవు పలికారు. తిరుపతి నగర బీసీసీఎల్ అధ్యక్షులు, అదేవిధంగా కరాటే చంద్ర, టీఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి, అదేవిధంగా శ్రీరాములు, వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కార్యదర్శి ఆముదాల తులసి, రాష్ట్ర టీఎన్టీయూసీ కార్యదర్శి అదేవిధంగా జగదీష్ రెడ్డి, బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన మనమందరూ చూశాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన సరిగా లేదని చెప్పి ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమిని అత్యంత అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిపించి పరిపాలన సాగించమని చెప్పి ప్రజలు అవకాశం ఇచ్చారు. 3 నెలలైంది. 3 నెలల్లో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ అద్భుతమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి సందర్భంలో, ఏదైతే వైజాగ్లో మొన్న జరిగినటువంటి దుర్ఘటన జరిగిన 12 గంటల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ, స్థానిక ఎంపీ కానీ, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వెంటనే దుర్ఘటన జరిగినటువంటి ప్రాంతానికి వెళ్ళి పరామర్శించి, అక్కడ ఎవరైతే చెతగాత్రులున్నారో వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం అందించాలని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లి చేర్పించడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు గారు వెళ్లి పరామర్శించిన తర్వాత అక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తర్వాత మీరు వచ్చి ఏం మాట్లాడతారు, 1 కోటి రూపాయలు ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు లేటుగా పోయాడంటాడు, ఎవరూ పరామర్శించలేదంటాడు, ఏదో జరిగిపోయిందంటాడు. ఎల్జీ పాలిమర్స్ లో సంఘటన జరిగినప్పుడు కనీసం మీరు వెళ్ళారా? ఎల్జీ పాలిమర్స్ అదే ప్రాంతంలో దుర్ఘటన జరిగితే కనీసం మీరు ఆ దుర్ఘటన జరిగినటువంటి ప్లేస్ కు మీరు వెళ్ళారా? కనీసం వేరే ప్రజాప్రతినిధులైనా వెళ్ళేదానికి అవకాశం ఇచ్చారా? మీరు ఇవ్వకపోగా 1 కోటి రూపాయలు మీరు ప్రకటించారు. 1 కోటి రూపాయలు ఇచ్చారా? మీరు 1 కోటి రూపాయలు ఇచ్చారా? 82 లక్షల రూపాయలు ఇచ్చారు. మీరు 82 లక్షల రూపాయలు మీరు ఇస్తే దాని తర్వాత 11 మందిని, ఆ రోజు చనిపోయింది, 11 మందికి 1 కోటి రూపాయలని ప్రకటించారు. 75 లక్షలు, 80 లక్షలు, 85 లక్షలు మిగతా మింగేశారు మధ్యలో. దాని తర్వాత ఎవరైతే శతగాత్రులు ఉన్నారో వీళ్ళకందరికి కూడా వైద్య ఖర్చుల కోసం 25 లక్షలు ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రామిస్ చేశారు. మీరు 25 లక్షలు ఇవ్వకుండా 25,000 రూపాయలు ఇచ్చేసి చేతులు దుడుపుకున్నారు. 11 మంది చనిపోయిన తర్వాత 15 రోజుల తర్వాత 3 చనిపోతే ఆ 3కి 1 నయా పైసా ఇవ్వాల. మీరు మాట్లాడతారు ప్రజల పక్షాన. అందుకే
మీకు ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వకుండా ప్రజలు పక్కన పెట్టారు. అవన్నా చూడండి మీరు, ఈరోజు బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రజాప్రతినిధిగా మీరు మాట్లాడాల్సిన మాటలు వేరే. మీ వాళ్ళలాగా మాకు బాధ్యత లేకుండా ఉండదు. ఒక ఎమ్మెల్సీ నిన్న ఈరోజు ఏం చేశారు చూశారు కదా మీరు. ఒక ఎమ్మెల్సీ, మీ ఎమ్మెల్సీ, ఆ ఎమ్మెల్సీ ఒక దళిత యువకుణ్ణి చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు అతను పక్కన పెట్టుంటే ఈరోజు అతను భయం ఉండి ఉంటుంది. అతను పక్కన పెట్టకపోగా పక్కన వేసుకొని మళ్ళా మీరు అతనికి ఎమ్మెల్సీగా కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈరోజు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దిగంబర వేషాలు దిగంబర స్వాములాగా తయారైపోయారు, దట్టి పిలోస్ అయిపోయారు మీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా. అలాంటివి చూడండి మీరు, ప్రజలు మళ్ళా మిమ్మల్ని చీకొట్టకుండా అవి చూడండి. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆ కష్టాలు మావిగా భావిస్తాం. ప్రజలకు ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నిస్తాం, తప్పించి మేము ప్రజల హాని కలిగే విధంగా ఏ రోజు ప్రవర్తించమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఇంకా దేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆ కష్టాలు మావిగా భావిస్తాం. ప్రజలకు ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నిస్తాం, తప్పించి మేము ప్రజల హాని కలిగే విధంగా ఏ రోజు ప్రవర్తించమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఇంకన్నా కొంచెం బుద్ధి మార్చుకోండి. వచ్చి 3 నెలలైంది ప్రభుత్వం వచ్చి, మీ ఇష్టానుసారం విమర్శలు చేస్తే విఘ్నులైనటువంటి ప్రజలు మిమ్మల్ని చూసి సిగ్గుతో ఇలాంటి ప్రజాప్రతినిధులనే మనం ఎన్నుకునింది అనే సందర్భం, మళ్ళా కూడా ఈ 11 మందిని కూడా ఇచ్చి తప్పు చేశాము అనే పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీకు విన్నవిస్తూ, ఏదైతే ఈరోజు ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడో ఈ అనంతబాబును వెంటనే ఎమ్మెల్సీగా అనర్హుడిగా ప్రకటించాలి. మీకు ఏమాత్రం సిద్ధశుద్ధి ఉంటే ఈ ఎమ్మెల్సీ అనంతబాబుని అనర్హుడిగా ప్రకటించాలి. లేని పక్షంలో ప్రజలందరూ కూడా మిమ్మల్ని పూర్తిగా రాజకీయ సమాధి అలరి చేశారు. ఇంకా జీవితంలో కోలుకోలేనటువంటి పరిస్థితి మీకు దాపరిస్తుందని చెప్పుకొని ఈ సందర్భంగా తెలియజేస్తాను.